డివోషనల్ ఛానల్కి స్వాగతం. ప్రతి ఒక్కరం కూడా భగవదారాధన చేస్తూ ఉంటాం. భగవంతుడి పూజలో కొన్ని రకాల వస్తువుల్ని ఉపయోగిస్తూ ఉంటాం. పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, హారత కర్పూరం బిళ్ళలు, దీపం వెలిగించడానికి ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ, ఒత్తులు, అగరవత్తులు, తరువాత ధూపం వేయడానికి సాంబ్రాణి, ఇలా మనం కొన్ని వస్తువులు ఉపయోగిస్తూ ఉంటాం. ఇవన్నీ ఉన్నా లేకపోయినా, పుష్పాలు మాత్రం లేకపోతే మనకు ఆ పూజ పూర్తి చేసినట్టుగా అనిపించదండి. పువ్వులకి మనం మొదటి ప్రాధాన్యత ఇస్తాం. పువ్వులతో చాలా చక్కగా భగవంతుడి మందిరాన్ని అలంకరించుకున్న తర్వాతే మనం పూజ చేసుకుంటాం. కొన్ని పుష్పాలు పూజకు పనికిరావంటారు. కొన్ని పుష్పాలు ఒక్కొక్క దేవతకి ఇష్టం అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి మొగలి పువ్వునైతే ఈశ్వరుడికి పెట్టకూడదు, దానికి శాపం కూడా ఉంది అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఏనాడు శని, అర్ధాష్టమి శని, అష్టమ శని ఇటువంటి వాటితో బాధపడుతున్నవారు శనివారం రోజున ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు, నవగ్రహ ప్రదక్షిణలు. శనీశ్వరుని చక్కగా ప్రసన్నం చేసుకోవాలంటే మార్గం ఏంటో తెలుసా? నీలం శంఖం పూలు ఆయనకి చాలా ఇష్టం. ఆ పుష్పాల నుంచి నమస్కరించుకుని రండి, ఆయన తప్పకుండా మిమ్మల్ని అనుగ్రహిస్తారు. కాస్తంత దోష నివృత్తి కొద్దిగా తగ్గుతుంది, మీకు ఆ ఇబ్బంది అనేది కొద్దిగా తగ్గుతుంది. ఇక మహాలక్ష్మి అమ్మవారికి శుక్రవారం రోజున చక్కటి ఎర్రటి పుష్పాలతోటి పూజించండి. తామర పూలు అంటే ఆమెకి చాలా ఇష్టం, మందారాలు ఇష్టం. ఇలా ఒక్కొక్క దైవానికి ఒక్కొక్క పుష్పం ఇష్టపడుతూ ఉంటారు. గణపతి దగ్గర తెల్లని పుష్పాల నుంచి మీరు నమస్కరించుకుని వెళ్ళండి. ప్రతి పనిలో కూడా మీకు విజయం చేకూరుతుంది. మంచి సువాసన భరితమైన పుష్పాలనే భగవంతుడి పూజకి వాడాల్సి ఉంటుంది. ఇప్పుడు సాధారణంగా 10 మందిలో 5 మంది ఖచ్చితంగా ఎంత స్థలం ఉంటే అంత స్థలంలో కూడా పూల మొక్కలు పెంచుకుంటున్నారు. వాళ్ళ అపార్ట్మెంట్లోనో ఇంట్లోనో ఎక్కడో అక్కడ ఎక్కడ స్థలం ఉంటే అక్కడ పెంచుకుని ఆ పుష్పాన్ని భగవంతుడి పూజకి వాడుకుంటున్నారు. ఇక ముఖ్యంగా నేను మీకు చెప్పేది ఏంటంటే, ఇవన్నీ అవకాశం లేనప్పుడు బయట నుంచి మనం కొనుక్కు తెచ్చుకుంటాం కదండి, తప్పదు. ఇంకా అక్కడే కొనుక్కుని తెచ్చుకోవాలి. ఆ కొనుక్కుని తెచ్చుకున్నప్పుడు తాజాగా ఉన్న పుష్పాలనే తెచ్చుకోండి. కొన్ని వడిలిపోయి 4-5 రోజుల కిందట కోసినవి అవి ఇవన్నీ కలిపి అమ్మేస్తూ ఉంటారు. అలాంటి పుష్పాలు తీసుకొచ్చి భగవంతుడి పూజకి మీరు వాడవద్దు. మరి కొంతమందికి ఏంటంటే, ఇలా పుష్పాలు తీసుకొచ్చిన తర్వాత చక్కగా నీటిలో అన్నీ కూడా శుభ్రపరుచుకుని వాడుతూ ఉంటారు. అది మీ ఓపిక. నేను ఖచ్చితంగా అలా చేయాలని చెప్పను, కానీ మీకు ఓపిక ఉంటే మీరు అలా శుభ్రపరుచుకుని వాడండి. తరువాత ఎవరి అనుమతి లేకుండా పక్కవాళ్ళ దొడ్లో దొంగిలించి మాత్రం పువ్వుల్ని తీసుకురావద్దు. వాళ్ళని అడగండి, అడిగి వాళ్ళు కోసుకోమంటే కోసుకుని తెచ్చుకోండి. పూజలో మనం ముఖ్యంగా శ్రద్ధ పెట్టేది పువ్వుల మీదే. పువ్వులు చక్కటి సువాసనతోటి ఆహ్లాదభరితంగా ఆ భగవంతుడి పటాలను అలంకరించి ఉంచామనుకోండి, చేసుకుంటున్న పూజలో కూడా మనకి ఎంతో శ్రద్ధ వస్తుంది. ఆ భగవంతుడి మీద మనం దృష్టిని పెట్టగలుగుతాం. వెంకటేశ్వర స్వామి వారిని చూడండి, ఆయన అలంకార ప్రియుడు. చక్కగా ఆయనకి ఎన్ని పూలతోటైనా అలంకరణ చేయండి, ఆయన ఆశీస్సులు మీకు పుష్కలంగా లభిస్తాయి. మనం తిరుపతి వెళ్తే చూడండి, తిరుమల కొండంతా కూడా పూలతోట అలంకరించేస్తారు. ఎంత హాయిగా అనిపిస్తుంది మనకు అక్కడ. అలా భగవంతుడికి మీ శక్తానుసారం చేసే పూజలో శ్రద్ధ ఉండాలి. అలాగే ఆ భగవంతుడి అనుగ్రహం మీకు ఉండాలి అంటే పువ్వుల విషయంలో తగినంత శ్రద్ధ తీసుకోండి. ఇలా భగవంతుడికి సంబంధించి ఏది చేసినా కూడా పరిశుభ్రంగా ఉండేలాగా చూడాలండి. పువ్వుల దగ్గర నుంచి ఏదైనా కూడా నిర్లక్ష్యం అనేది పనికిరాదు. భగవంతుడికి సమర్పించేది ఇంతైనా కూడా, లేదంటే ఒక్క పుష్పమైనా కూడా పరిశుభ్రంగా తాజాగా ఉండేలాగా చూసుకోండి. అప్పుడు మనకి భగవంతుడి ఆశీస్సులు పుష్కలంగా లభిస్తాయి. ఈ వీడియో మీకు నచ్చిందనుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.